मेरा जूता है जापानी, सिर पे लाल टोपी, फिर भी दिल है हिंदुस्तानी। क्या और वीडियो इड गेटअप की हिंदी पार्ट होती। हाँ एंड्रा नन अंडरएस्टिमेट से यद्दु सोक्का बंडार लंक दत्तात्रेयुडु अंड को निक्कर मुक्काल पिच्चुक मल्लिकार्जुनुडु अंड सन्स మబ్బుజోడు ఒంటెద్దు నాగయ్య అనుకో చెప్పులు కరోనా బియ్యస్సే బాటర్ రావులపాలెం సెంటర్ బాడీ మాత్రం మేడ్ ఇన్ రామాపురం అది మన కెపాసిటీ అంటే ఈ ఊర్లో మంచి ఫేమస్ అన్నమాట మరి అదే ఎదవ ఎక్కసక్కాలంటేని ఊరికే ఫేమస్ అవరు ఓ పాలు ఏం జరిగిందంటే మా భద్రంగడ్ బజ్జీ కొరకు కోమాలోకి వెళ్ళిపోతే అట్లకాడు అడ్డెట్టి బతికిచ్చింది అవటం ఈ వైట్ అండ్ వైట్ వేర్రాజ్ ఆ భద్రంగాడు ఏంటి బజ్జీ ఏంటి అట్లకాడు ఏంటి కోమ ఏంటి మా భద్రంగాడికి వారం రోజు టూల్స్ ఒక బ్యాక్ సైడ్ చిత్రం కట్టేసింది ఆచార్య డాక్టర్ దగ్గరికి వెళ్తే నేపాళ మాత్రం ఇచ్చాడు అంత ముందు మిరపకాయ బజ్జీ కొరికాడు అదవా అది ఇది డబుల్ ఎఫెక్ట్ అయిపోయి కింద నుంచి పిచ్చుకారు ఆచార్య గారు ఆయుర్వేదం పనికి రావట్లేదని చెప్పి ఆర్ఎంపి డాక్టర్ దగ్గర కాంపౌండర్ తమ్ముగారి దగ్గరికి వెళ్తే అది తుప్పట్టేసిన సూత్తో ఇంజెక్షన్ ఇచ్చేస్తే మా భద్రంగాడికి డౌన్ ప్రాబ్లమ్ హెడ్కి ఎక్కేసి ధనుర్వాతంలోకి దింపేసి పళ్ళు బిగిసిపోతుంటే కరెక్ట్ టైంకి వెళ్ళి పళ్ళ మధ్య అట్లా కాడెట్టి బతికించింది అవటం ఈ ప్రాణదాత వైట్ అండ్ వైట్ వేర్రాజ్ అది మన కెపాసిటీ సరే గానీ జానకిరావు గారు తెలుసా ఢిల్లీ వెళ్ళి వాజ్పేయి గారు తెలుసా అన్నట్టుంది రామాపురం వచ్చి జానకిరావు గారు తెలుసా అని అడగడం ఆయన వ్యవహారాలని పై ఎత్తు నుండి చూసుకునేది మనమే ఓహో అయ్యా వీరరాజు గారు చూపిస్తారా చూపించాం స్వయంగా తీసుకెళ్ళి అప్పచెప్తాం అదేంటి ప్రతి ఒక్కళ్ళు ఇటుకల మీద గోవింద గోవింద అని రాసి తీసుకెళ్తున్నారు మరి అదే మా జానకరావు గారు పవర్ అంటే ఆయన మాట అంటే యాదం ఆయన మా ఊరోళ్ళందరికీ దేవుడు ఓహో ఈ ఊళ్ళో బడి గాని గుడి గాని హాస్పిటల్ కాని ఏది కట్టించినా కట్టించాలన్న మా జానకరావు గారు ఇప్పుడు కొత్తగా ఎంకన్న బాబుకు గుడి కట్టించాలని మనసెట్టుకున్నారు మహానుభావుడు గుడి కట్టించడం పెద్ద మ్యాటర్ కాదు ఆయనకి కాకపోతే ఊళ్ళో వాళ్ళందరినీ భాగస్వాములు చెయ్యాలి డబ్బులో కాదు బత్తిలోని ఆయనే ఇటుకలన్నీ కొనేసి ఇంటింటికి పంపించేసి 15 రోజుల పాటు పూజ చేసి అందరూ స్వయంగా తీసుకురండి అని పురమాయించారు అయ్యేళ్ళు మోసుకెళ్తున్నారు ఇప్పుడు ఇటుతో గుడి కట్టడానికి ఆయన ఏమో గోదర కట్టిన యజ్ఞం చేస్తున్నారు మేమందరూ ఆహడవుల్లోనే ఉన్నాం పదండి పదండి